ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు కూటమి ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో తిరువురు నియోజకవర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ గా నియమించిన శావల దేవదత్ ఈరోజు సాయంత్రం జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టం శ్రీ రఘురామ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సందర్భంగా రఘురామ్ గారు దేవదత్ గారిని శాలువాతో సన్మానించారు. సందర్భంగా నెట్టం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జిగా 2 సంవత్సరాల కాలం తిరువురులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని, పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి టికెట్ రాకపోయినా మొన్నటి ఎన్నికల్లో తిరువురులో తెలుగుదేశం జెండా ఎగట్టానికి విశేషమైన కృషి చేశారని సందర్భంగా కితాబిచ్చారు. ఆయన సేవలను గుర్తించి అధిష్టానం తగిన గుర్తింపు ఇచ్చి గౌరవించిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సందర్భంగా అభిలాషించారు. కార్యక్రమంలో తాలూరి రామారావు, సురపనేని జయసింహ గారు, బొమ్మసాని ఉమామహేష్, రేగల వీరారెడ్డి, కందుమల్ల శేషగిరిరావు, కీలారి రమేష్, షేఖ్ అబ్దుల్ హుస్సేన్ గారు, నాళ్ల సురేంద్ర, దేశాల వెంకటకృష్ణారావు, దంతాల బుచ్చి రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అదొకటి తెలుసు.